నన్ను ఎంత దారుణంగా జడతారు ఈ నాయకులు అంటే ఉచ్చం నీచం లేకుండా ముఖ్యమంత్రితో సహా జడతారు ఇవన్నీ నేను ఎందుకు భరిస్తున్నాను నాకు అవసరం ఏముంది కోట్ల కోట్ల నిలువ చేసే ఆస్తి పాస్తులు నా జన్మభూమి ప్రేమ చాలులే నా గోరంత చెమటకు కొండంత సిరులిచ్చి పెంచినది ప్రజలే కదా నా తనువును ధనమును ప్రజలకు ప్రగతికి పంచుట పాడి కదా శిఖరమల్లె నువ్వు శిఖరము చేరు నేను సమున్న బాలుదయ్యా ప్రేమించే వాళ్ళు తప్ప నన్ను ఎవరు అనేవాళ్ళు ఉండరు ఎందుకు పడుతున్నాను నేను సగటు మనిషికి అన్యాయం జరిగితే చూస్తూ వేదన చెంది ఏదో చేయాలని తప్పనతో బయటకు వచ్చాను మీకోసం వచ్చాను చెగువేరా లాంటి వాడిని ఆదర్శంగా తీసుకొని భగత్ సింగ్ లాంటి వాడిని ఆదర్శంగా తీసుకొని నేతాజీని స్ఫూర్తిని గుండెలో నింపుకొని నేనేం చేయకపోతే తప్పవుద్దని చెప్పి నేను రాజకీయాలకు వచ్చాను నన్ను విమర్శించే వాళ్ళు ఉంటారు చాలా నీచంగా దిగజారుడుతనంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు ఇవన్నీ నేను భరించాను భరిస్తాను కూడా విరివేసినదా పాపపు లోకం మహారాజయ్యా 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 మరతలు నీ చేతితో మార్చవయ్యా ఎట్టగయ్యా 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 ఎదరిగా ఈ శూన్యము దాటాలయ్యా నిన్న వాలంటీర్ల గురించి చెప్పగానే అందరూ అయ్యో ఏం చేయండి సార్ అలా మాట్లాడేశారు ఏమవుతుంది కాదు సార్ వాళ్ళు ఇదే వాళ్ళకి ఇదే లక్ష్మణ్ సార్ వాళ్ళని జగన్ సైనిక సో గాంధీజీ గారు ఈ చెంప కొట్టి ఈ చెంప చూపించాల్సిన సమయం అయిపోయింది మంటమంటుతోంది కాలుడి గజ్జల గంట మోగుతోంది పగల పొగల సెగరగిలను మూడే కాలం వచ్చింది శుక్రులు నెలకు రాలిపోయే వేళ దిక్కులు అన్ని పేలిపోయే వేళ సింగపు నడకల సింగారి రూపాల మృతువు వచ్చింది మండే తన కళ్ళు చూసి సూర్యుడే చిన్న భోగ రేగే వేగం చూసి భోగ చుట్టుకలే కోసి కోసి నెత్తు పేళ్లు పారిస్తుంది లోకాలని భయం తోటి పనికి పోగా ఓరు గాలి లాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా నా మగ కలిసి వచ్చరా నిన్ను మింగి వేయ కాలికొచ్చరా రే 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 నేను జనసేనని పెట్టి పరాజయం తర్వాత కూడా నిలబడి ఉన్నాను మీరు కూడా నిలబడగలరా లేదని మీరు ఊహించుకోండి జై హింద్.